హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ప్రభుత్వం ఎట్టకేలకు డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిఎస్సీ నోటిఫికేషన్లో భాగంగా 6100 పోస్టులను ఇందులో ప్రకటించడం జరిగింది. ఎలక్షన్ 2 నెలలు ఉంది అనగా ఈ నోటిఫికేషన్ రావడం ఖచ్చితంగా ఇది ఎలక్షన్ స్టంటే అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏదేమైనా డిఎస్సీ నోటిఫికేషన్ రావడం ఒక రకంగా ఆనందకరమేని నిరుద్యోగులు భావిస్తూ ఉండవచ్చు. కానీ కారణాలు ఏవైనా ఈ 6100 పోస్టులు నిజంగా సజావుగా ఈ అభ్యర్థులకు ఇస్తారా అనేది ఇక్కడ ప్రధానంగా మనం చర్చిద్దాం. ముఖ్యంగా మనం చూస్తే గనక ఈ 6100 పోస్టులకు సంబంధించి ఫిబ్రవరి 12న ప్రక్రియ ప్రారంభమైంది. ఇది ఏప్రిల్ 7తో ముగుస్తుందని చెబుతూ ఉన్నారు. అంటే ఈ 2-3 నెలల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. కానీ టెక్నికల్గా ఎంత సాధ్యమవుతుంది ఇది మనం మాట్లాడదాం. మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు సోమరావు రామకృష్ణ గారు ప్రస్తుతం మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం రామకృష్ణ గారు. నమస్కారం అండి. రామకృష్ణ గారు, ఎలక్షన్ ఏమో ఏప్రిల్లో వచ్చేస్తుంది అంటున్నారు, నోటిఫికేషన్ ఇచ్చేస్తున్నారు అంటున్నారు, కానీ ఇప్పుడు టీచర్ పోస్టులను డిఎస్సీ భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పుడు విడుదల చేయటం వల్ల ఇది ఎలక్షన్కేం ఆటంకం కలగదంటారా? సజావుగా ఇది ఏప్రిల్ 7 వరకు సాగుతుందంటే ఖచ్చితంగా ఏప్రిల్లో ఎన్నికలు ఉంటాయంటే అంతకుముందు 2 నెలల ముందే లేకపోతే 1.5 నెలల ముందే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇది ఎంతవరకు పాసిబుల్ అవుతుందండి? ఇది నాకు తెలిసి నోటిఫికేషన్ వరకే పాసిబిలిటీ అవుతుంది. తర్వాత జరిగే కార్యక్రమాలు అన్నీ కూడా ఎలక్షన్ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఈ కార్యక్రమం అంతా కూడా ఇప్పుడు జరగదు. ఎలక్షన్ అయిపోయిందని జరిగితే తప్ప ఇప్పుడైతే జరగడానికి అవకాశాలు లేవు. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం గనక కొనసాగితే ఈ ప్రభుత్వమే చేస్తుంది, వచ్చే ప్రభుత్వం గనక వస్తే మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం చెయ్యాలి. నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రాన భర్తీ చేయాలన్న రూల్ ఏం లేదు కదా? లేదు, అదేం లేదు. సో ప్రభుత్వ విచక్షణ మేరకే నెక్స్ట్ మళ్ళీ ఫ్రెష్గా నోటిఫికేషన్ కూడా ఇవ్వచ్చు కదా? నెక్స్ట్ ఒకవేళ ఈ ప్రభుత్వం రాలేదనుకోండి, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వము ఫ్రెష్గా నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళు 6100 పోస్టులకు ఇస్తే వాళ్ళు ఇంకొక 1000 పెంచి కూడా ఇవ్వచ్చు కదండి? పెంచవచ్చు, పెంచే అవకాశం కూడా ఉంది. యాక్చువల్గా మొత్తం క్యాడర్ స్ట్రెంత్ అంతా తీసుకోలేదా? ఓకే, తీసుకున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మున్సిపల్ పాఠశాలల్లో 2115 మున్సిపల్ పాఠశాలల్లో 2000కి పైన టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. అబ్బా, ఇప్పుడున్న పిల్లల యొక్క నిష్పత్తి ప్రకారంగా ఓకే, గత 4 సంవత్సరాలుగా వాటిని ఫిలప్ చేయలేదు, అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఆ దాంట్లో 350 మాత్రమే చూపించారు. ఓకే ఓకే, ఇంకా మనకి దాదాపు 2000 చిల్లరు ఖాళీగా ఉన్నాయి. ఇట్లా అన్ని ట్యాకల్లో, అంటే పంచాయతీరాజులో కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో కానీ ఇలా మిగతా స్కూల్స్ లో కానీ కూడా ఇట్లా ఖాళీలో ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ ఇంకా మంచిగా ఆలోచించి ఇంకా ఏమేమి ఖాళీలు ఉన్నాయని పూర్తి స్థాయిగానే నోటిఫికేషన్ ఇస్తే ఎక్కువ మంది అంటే సార్, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఇచ్చిన నోటిఫికేషన్ కూడా 100% పరిపూర్ణంగా లేదు. ఇది కూడా లోపభూయిష్టంగానే ఉంది. అంటే టెక్నికల్ గా చెప్పాలంటే దీని విషయంలో దిస్ ఇస్ నాట్ రైట్ టైం. అసలు ఎగ్జామ్ పెట్టడానికి కండక్ట్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే నాకు తెలిసి ఫిబ్రవరి 7వ తేదీ 20వ తారీఖు నుంచే ఎలక్షన్ కోడ్ సంబంధించి కానీ లేదా ట్రైనింగ్ సంబంధించి కానీ అందరికి మనం ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ లోకి వెళ్ళిపోతాం ఎంప్లాయీస్ అందరం. ఓకే ఓకే, అప్పుడు ఆ టైంలో ఇవి కండక్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఇట్ ఈస్ కరెక్ట్ టైం కాదని మాత్రం మా సంఘ పక్షాన్ని మేము చెప్పగలుగుతున్నాం. ఇంకొకటి, దీంట్లో అప్రెంటిస్ విధానం పెట్టారు. ఓకే, అంటే ఉద్యోగంలో చేరినా కూడా పూర్తి స్కేలు మిగతా బెనిఫిషియర్ అన్ని ఇవ్వకుండా నామమాత్రంగా 20,000 15,000 ఇచ్చి, యాక్చువల్ గా రావాల్సింది 42,000 రావాలి. 10,000 15,000 ఇచ్చి ఒక 2 సంవత్సరాల పాటు చేసిన తర్వాత ఆ తర్వాత మిగతా అన్ని ఇస్తామనే ఆ కండిషన్, అప్రెంటిస్ కండిషన్ విధానాన్ని పెట్టారు. ఇది వరకు 2000లో పెడితే దాని మీద పోరాటం చేసి 2004లో రద్దు చేపించాం. మళ్ళీ ఇప్పుడు ఆ అప్రెంటిస్ విధానం పెట్టి, అంటే నామగా వస్తే జీతం ఇచ్చి 2 సంవత్సరాలు పనిచేయించుకున్న తర్వాత పూర్తి జీతం ఇవ్వటం అనే దాన్ని అప్రెంటిస్ విధానం అంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్ లో లేని విధానం ఒక విద్యాశాఖలో తీసుకురావడం అనేది చాలా వాస్తవానికి రామకృష్ణ గారు, ఒకవేళ అన్నింట్లో ఉంటే గనక ఇది ఇంప్లిమెంట్ చేస్తే తప్పేమో లేదేమో. ఎందుకంటే 2 ఏళ్ల పాటు అప్రెంటిస్ చేసి 3వ సంవత్సరం నుంచి ఖచ్చితంగా ఉద్యోగం నుంచి తీయరు కదా, డెఫినెట్గా పర్మనెంట్ చేస్తారు కదా, అప్రెంటిస్లో ఉన్నా కానీ తర్వాత చేస్తారు కదా. అవును, అయితే ఎక్కడా లేనిది కావాలని ఇందులో మాత్రం పెట్టారు, మిగతా శాఖలు ఎక్కడ లేదు.
సో ఇప్పుడు 5 ఏళ్లుగా ప్రతి సంవత్సరం డిఎస్సీ ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడేమో అలా కాకుండా ఇక టర్మ్ ముగిసిపోయేటప్పుడు చేశారు. దీనికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా? ఖాళీలు లేక భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వలేదా, లేకపోతే ఖాళీలు ఉండి కూడా ఇవ్వలేదా? రీజన్ ఏమనుకుంటున్నారు రామకృష్ణ గారు? ఒక్కటే ఏంటంటే, ఎయిడెడ్ స్కూల్స్ కైనా గత 10 సంవత్సరాల నుంచి ఎలాంటి ఉద్యోగ ఇవ్వకుండా వాళ్ళు ఖాళీలు ఫిల్అప్ చేయకుండా ఉండటం వల్ల వ్యవస్థ పూర్తిగా కనుమరుగైపోయింది. మరి ఆ పాఠశాలల సంగతి ఏంటి సార్? ఆ పాఠశాలను మూసేసుకున్నారు కదా, చాలా వరకు క్లోజ్ చేసేసుకున్నారు. స్థలాలు బిల్డింగ్లు యాజమాన్యం తీసేసుకుంది. అయ్యో, ఇప్పుడు మున్సిపల్ స్కూల్స్ లో కూడా ఇప్పుడు పిల్లలు విపరీతంగా ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల, బాగా గత ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల మంచిగా పిల్లలంతా చేరి విపరీతంగా ఉన్నా వీళ్ళకి టీచర్స్ లేకుండా, వీళ్ళకి రిక్రూట్మెంట్ లేకుండా ఆగిపోయింది. దీనికి కారణం ఏంటంటే, జిల్లా పరిషత్తులో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఒక కిలోమీటర్ మీటర్ చొప్పున, కిలోమీటర్ రేడియస్ చొప్పున ఒకటే పాఠశాల ఉండాలని జీవో నెంబర్ 117 తీసుకురావడం వల్ల రాష్ట్రంలో జిల్లా పరిషత్ పాఠశాలల్లో నాకు తెలిసి 10,000 మంది పైగా టీచర్స్ ఎక్సెస్ గా చూపించడానికి అవకాశం వచ్చింది. అదే విధంగా మున్సిపల్ స్కూల్స్ లో కూడా 2,000 మంది పైన ఎక్సెస్ అని చూపించడానికి కూడా అవకాశం వచ్చింది. ఈ విధంగా స్కూల్ టీచర్స్ యొక్క స్ట్రెంగ్త్ ని, ప్యాటర్న్ తగ్గించడంతో దాదాపు 10-20,000 పోస్టులు ఉన్నా కూడా అవి ఈ జీవోని అడ్డం పెట్టుకుని చూపించకుండా తెచ్చారండి. గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే ఉన్నదా, లేకపోతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వచ్చిందా? ఈ ప్రభుత్వంలోనే రిలీజ్ అయిన జీవో నెంబర్. అంటే ఒక కిలోమీటర్ పరిధిలో ఒక స్కూల్ మాత్రమే ఉండాలి అంతేనండి? అది ఎలిమెంటరీ స్కూల్. అదే హై స్కూల్ అయితే 3 కిలోమీటర్ లోపు ఒక హై స్కూలే ఉండాలని కండిషన్ పెట్టారు. ఇంతకు ముందు ఉండేవా అండి 1 కిలోమీటర్ పరిధిలో ఎక్కువ ఎలిమెంటరీ స్కూల్స్ ఉండేవా? లేదు లేదు, ఒక్క 10 మంది పిల్లలు ఉన్నా కూడా స్కూల్ ఉండేది. అలాగే సార్, నేను అడుగుతుంది, ఇంతకు ముందు 1 కిలోమీటర్ పరిధిలో 2-3 స్కూల్స్ ఉండేవా? అసలు 3 స్కూల్స్ కూడా ఉన్నాయి సార్. ఇంకా పట్టణాల్లో అయితే 1 కిలోమీటర్ లోపు 10 స్కూల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా. అంటే ఇప్పుడు ఈ జీవో వల్ల ఈ 10 స్కూల్స్ ఏం చేశారు సార్? ఇప్పుడు పట్టణాల్లో చేయలేదు కానీ పల్లెటూరులో చేసేశారు. అక్కడ ఉన్న 2-3 స్కూల్స్ ఉంటే ఆ 2-3 ఒకే స్కూల్ గా మార్చారు. అంటే మిగతా 2 స్కూల్స్ మూసేసి 1 స్కూలే పెట్టారు. ఇప్పుడు మరి పిల్లలకి దూరం అవుతుంది కదా, చిన్న చిన్న పిల్లలకి, కిలో అంటే ఎలిమెంటరీ స్కూల్ చదివే పిల్లలకి కొంచెం దూరం అయ్యే అవకాశం ఉంది కదా. మేము వాళ్ళు ఏమంటారంటే, మేము ట్రావెలింగ్ అలవెన్స్ ఇస్తూ 100 రూపాయలు ఇస్తాం, 1,000 రూపాయలు ఇస్తామని ఏదో కండిషన్ పెట్టారు. దాని మూలన పిల్లలందరూ కూడా స్కూల్కి, ప్రభుత్వ పాఠశాలలకు దూరంగా ప్రైవేట్ పాఠశాలలకి వెళ్ళడం జరిగింది. ఇదే దీంతోనే ఇంకో కండిషన్ ఏం పెట్టారంటే, 3 కిలోమీటర్ లోపు హై స్కూల్ ఉండాలని చెప్తుంది. 3-4 తరగతి పిల్లల్ని, ఎలిమెంటరీ ఉన్న 3-4 తరగతి పిల్లల్ని ఆ దగ్గరలో ఉన్న హై స్కూల్ కి మార్చేశారు. అరే, దీని వల్ల చాలా మంది పిల్లలు 3-4 కిలోమీటర్లు పక్క ఊరికి వెళ్ళి చదువుకోవడం కష్టమైందని, చాలా మంది ఆ 3-4 తరగతి పిల్లలు మధ్యలోనే విద్యాభ్యాసాన్ని మానేసి లేకపోతే ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్ళిపోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో వాటి యొక్క టీచర్స్ రిక్వైర్మెంట్ తగ్గిపోయింది. ఓకే ఓకే అండి, ఇది పెద్ద కుంభకోణం లాగుందండి. ఇది నాకు తెలిసి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు రామకృష్ణ గారు, ఏంటంటే ఇది చాలా స్కూళ్ళు మూతపడ్డట్టే కదా ఈ లెక్కన. ఇంకొకటి కూడా ఉంది. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వము సిబిఎస్ఈ సిలబస్ అని పెట్టారు. మామూలుగా మన ఆంధ్రాలో చదువుకునే పిల్లలు ఇంగ్లీష్ మీడియం అయినా 50% తెలుగులో చెప్పి 50% ఇంగ్లీష్లో చెప్తే తప్ప అర్థం కాదు. కరెక్ట్, గత ప్రభుత్వంలో చూసాం కదా మున్సిపల్ స్కూళ్లలో దీనికి ఎంత ఇబ్బంది పడ్డారు ఏంటనేది కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అదే ఇక్కడ మన ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ గా ఉంటది కాబట్టి, ఇక్కడ వాతావరణం కాబట్టి ఇంగ్లీష్లో చెప్పినా తెలుగులో చెప్పినా అర్థం చేసుకుంటారు. కానీ సిబిఎస్ఈ సిలబస్ ఆర్య సంస్కృతి అంటే ఢిల్లీ సాహిత్యం ఎక్కువ ఉంటది, ఢిల్లీ ఏరియా ఆర్యులు సంబంధించిన సాహిత్యం ఎక్కువ ఉంటది. అది వీళ్ళు తెలుగులో చెప్పినా ఇంగ్లీష్లో చెప్పినా ఏం అర్థం కాదు. దీని మూలాన చాలా మంది పిల్లలు ఇక్కడ సిబిఎస్ఈ సిలబస్ స్కూల్ పెట్టారు, దీన్ని మున్సిపల్ స్కూల్ ఈ గవర్నమెంట్ స్కూల్ సిబిఎస్ఈ మార్చాలనగానే అక్కడ ఉన్న పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్ళటం నేర్చుకున్నారు. ఇట్లా విద్యా వ్యవస్థలో చాలా అసందర్భమైన నిర్ణయాలు జరుగుతున్నాయి అనేది చాలా ఒక యూనియన్ నాయకుడిగా చాలా బాధపడుతున్నాం. ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు చేసిన వాళ్ళు సిబిఎస్ఈ సిలబస్ ఇంగ్లీష్ మీడియం ఎవరికి అవసరం అయితే వాళ్ళకి పెట్టాలనేది మంచి పద్ధతి, కానీ అందరికి ఇంగ్లీష్ మీడియం అనేది అది ఒక ఆప్షన్ ఉండాలి అంతే.
సో అది లేకుండా చేశారు. చాలా స్కూళ్ళు మూతపడ్డాయి, చాలామంది టీచర్లను ఎక్సెస్గా చూపించారు. ఒక 10 ఒక 5-6 స్కూళ్ళు ఉన్న చోట తీసేసి ఒక స్కూల్ చేసి ఆ స్కూల్లో స్ట్రెంగ్త్ పెరిగిపోయి అక్కడైనా ఇబ్బందే కదా రామకృష్ణ గారు. నిజంగా పిల్లలు స్కూళ్ళు మానేసి ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తున్నారు. ఓకే, లేదు అందరు పిల్లలు అదే స్కూల్కి వెళ్ళారంటే అప్పుడు కూడా మీకు స్టాఫ్ తక్కువే అయింది కదా. హై స్కూల్లో కూడా 3-4 తరగతుల వాళ్ళు హై స్కూల్కి వస్తే అక్కడ క్యాడర్ స్ట్రెంత్ లేక అక్కడ టీచర్ లేక అక్కడ టీచర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఓకే 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 ఓకే. ఇలాంటి సన్నివేశాలు, మంగళగిరిలో ఒక హై స్కూల్ ఉంది, 1000 పిల్లలు ఉన్నారు, 15-20 మంది టీచర్లు, యాక్చువల్ 40 మంది కావాలి, 36 మంది కావాలి, 14 మంది 15 మందితో గత 4-3 సంవత్సరాల నుంచి నెట్టుకొస్తున్నారు. సార్ రామకృష్ణ గారు ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటి? ఈ నోటిఫికేషన్ కావచ్చు, ఇతర సమస్యలు కావచ్చు, వీటి మీద మీరు ఒక యూనియన్ నాయకుడిగా దీని మీద ప్రభుత్వం దృష్టికి తెచ్చారా అండి? అనేక పర్యాయాలు, అనేక ప్రాతినిధ్యాలు చేశాం. ఏమనంటే ఈ రాత్రికి రాత్రి జీవోలు, రాత్రికి రాత్రి సిస్టమ్ మార్చడం, ఇవన్నీ కాకుండా ఉపాధ్యాయ వృత్తి వృద్ధిలో ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరి యొక్క ఆమోదంతో వాళ్ళ అందరితో చర్చించి పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఆ విషయాన్ని అందరి అభిప్రాయం తీసుకొని చేయాలి. కానీ అంటే ఒక రకంగా వాళ్ళు ఏది నచ్చితే చేసుకోవడం అనేది విద్యా వ్యవస్థలో అది 100 ఏళ్ల పంట, 100 ఏళ్ల పంట నీవు ఒక్క రోజులో నిర్ణయం చేయడం ఎంత ఎంత కష్టమైన విషయమో, ఎంత తప్పుడు నిర్ణయమో ఈ విద్యా వ్యవస్థలో జరుగుతుంది. ఒక పిల్లవాడు 100 సంవత్సరాలు బతుకుతాడు, 100 సంవత్సరాలు చేయాల్సిన ఆ చెట్టుకి ఏర్పాటు చేయాల్సిన ఆ విషయాన్ని ఒక్క రోజులో నిర్ణయం తీసుకొని వాడి జీవితాన్ని మార్చడం అనేది చాలా చెట్టు జడ సాంప్రదాయము. ఇలాంటి విధానం మంచిది కాదు, అందరు ఆమోదంతో అందరి యొక్క ఆ సమిష్టిగా తీసుకోవాలి. కానీ ఒంటరిగా ఎవరో అధికారి ఒక అధికారులు తీసుకునే నిర్ణయాన్ని రాష్ట్రంలో ఉన్న 20 లక్షల మంది పిల్లల మీద రుద్దటం కూడా ఇది భావ్యం కాదు. ఒకసారి పురాణాలను చూసుకోవాలి. ఇది 100 సంవత్సరాల ఒక విద్యార్థి జీవితానికి సంబంధించిన విషయం, ఒక రాజకీయ పార్టీకో ఒక ప్రభుత్వానికో ఒక మనిషితో సంబంధించిన కాదని మేము వినయపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వానికి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ గారు. చాలా విస్తుబోయే అంశాలు చెప్పారు రామకృష్ణ గారు, చాలా చాలా దారుణమైన అంశాలు. అంటే విద్య, ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పుకుంటున్నది కేవలం విద్యా వ్యవస్థ గురించి మాత్రమే తాను చెప్పుకుంటోంది. ఇప్పటివరకు రోడ్లు బాగాలేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఉపాధి లేదు, అభివృద్ధి లేదు, అన్నీ ఏమీ లేవు. కానీ ఒక విద్యా వ్యవస్థలో మాత్రం మేము అద్భుతాలు చేస్తున్నామని చెప్పుకుంటున్నది. కానీ ఈ మాటున అనేక దారుణమైన అంశాలు ఇందులో దాగి ఉన్నాయన్న విషయం ఇవాళ రామకృష్ణ గారు వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్ కేవలం కంటి తుడుపు చర్య, కేవలం మోసపూరితమైన చర్యగా మనం చూడాలి ఫస్ట్. రెండవది, అనేక పాఠశాలలు మూసేసి ఇవాళ చెట్లు కొట్టినట్టుగా పాఠశాలను కూడా కొట్టి పడేశారు. ఇవాళ అందరినీ ఒకే గదిలో కుక్కి వాళ్ళకి పాఠాలు నేర్పించే పరిస్థితికి తీసుకొచ్చారు. అదే సమయంలో ఇన్ని రోజుల పాటు డిఎస్సి నోటిఫికేషన్ వేయని వాళ్ళు ఇవాళ తూతూ మంత్రంగా డిఎస్సి నోటిఫికేషన్ వేశారు. టెక్నికల్గా ఇది సాధ్యపడదు, ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. పరిపూర్ణంగా లేదు ఇది, దీని మీద ఒక స్పష్టమైన ఒక నిర్ణయం మరింత లోతుగా చర్చించి ఒక పరిపూర్ణమైన డిఎస్సిని ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఇన్ని విస్తుపోయే ఒక దారుణాలు విద్యాశాఖలో జరగటం అనేది చాలా విధి వైచిత్రి అని చెప్పాలి. సో ఎక్కడైతే మేము అద్భుతం అని చెప్పుకుంటున్నామో అందులో కూడా ఇంత దారుణమైన అంశాలు దాగి ఉన్నాయంటే ఈ ప్రభుత్వ వ్యవహారం ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా కాస్త జనానికి ఇవన్నీ చేరాల్సిన అవసరం అయితే స్పష్టంగా ఉంది.